Madam, really, 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 congratulations. And మీరు ఎంత కష్టపడ్డారో, ఎన్ని కష్టాలను అనుభవించారో, మరి ఓట్ వేయడానికి కానీ ఆ తర్వాత కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. నేను రాలేను, అక్కడికి వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. యాష్ బొద్దులూరిని ఎంత ఇబ్బంది పెట్టారో నేను చూశాను, అని మీరు బాధపడ్డ తీరు కూడా నేను టీవీ ఫైల్ మన డిబేట్లను చూశాను. మేడం, ఎలా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది, అక్కడ సంబరాలు ఎలా జరుగుతున్నాయి? చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే 5 ఇయర్స్ మా కష్టమే కాదు, ప్రజల కష్టానికి ఈ రోజు తెరబడింది. అద్భుతమైన రిజల్ట్స్, అసలు ఆ నెంబర్ ఊహించలేదు మేము. గెలుస్తామని కన్ఫర్మ్ గా తెలుసు, కానీ ఈ రకమైన 160+ సీట్స్ అనేది నిజంగా అలయన్స్ ఇంత గ్రేట్ సక్సెస్ అవుతుందని ఊహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రజలందరికీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇది రాష్ట్ర విజయం. ఒక రాక్షసుడు పైన 5 సంవత్సరాలుగా పోరాడుతున్న ప్రజలందరి విజయం ఇది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా టీడీపీ ఫాలోవర్స్ కానీ, మా జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ సపోర్ట్ కానీ, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈ రోజు ఇంత ఘన విజయం సాధించాం. చాలా గర్వంగా కూడా ఉంది సార్, ఒక టీడీపీ కార్యకర్తని అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మేమేం కోల్పోయామో, రాష్ట్రం ఏం కోల్పోయిందో చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి అలయన్స్ ఫామ్ చేసే గవర్నమెంట్ ప్రజలకు మళ్ళీ చూపించబోతుంది. డెవలప్మెంట్ ఎంత అద్భుతంగా ఉంటుందో, అరాచకం అనేది లేకుండా ఎలా చేస్తారో చంద్రబాబు నాయుడు చూపించబోతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం సార్ ప్రమాణ స్వీకారం కోసం. నేను పడిన కష్టాలకి నా కాళ్ళు చేతులు ఫ్రీగా వదిలేసినట్టుంది, నాకు ఫ్రీడమ్ వచ్చినట్టుంది. నేను ఇండియాకి హ్యాపీగా రావచ్చు, ఇంకా వెయిట్ చేస్తున్నాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రావడానికి. ఓకే స్వాతి రెడ్డి గారు, రియల్లీ మరి నిన్న మొన్నటి వరకు 4.5 సంవత్సరాల నుంచి ఎన్ని గంటలైనా మనం మాట్లాడగలిగాం, విశ్లేషకులతో మాట్లాడిచ్చాం, వాళ్ళు వారి కష్టాలను కూడా మనం